అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కీర్తి శేషులు, మాజీ పార్లమెంట్ సభ్యులు గంగాధర్ గారి సతీమణి, ఎమ్మెల్సీ గారు మంగమ్మక్క గారు, విప్లవ పార్టీలో నిజాయితీగా పనిచేసి పేదల కోసం కుట్రదారుల చేతుల్లో బలైనటువంటి విప్లవోద్యమకారుడు సత్యమన్న సతీమణి జ్యోతక్క గారు, మా అక్క భాగ్యమ్మక్క కనగనపల్లి ఎంపీపీ, సోదరుడు గోవింద్ రెడ్డి జెడ్పీటీసీ, మార్కెటార్ చైర్మన్ గోపాల్ రెడ్డి, మా తమ్ముడు నరసింహగౌడు, అదేవిధంగా కన్వీనర్ రామకృష్ణారెడ్డి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఆసరా కార్యక్రమానికి వచ్చినందుకు, మన ఎంపీపీ గారికి ఆరోగ్యం బాగాలేక రాలేదు, వాళ్ళ మామ సన్నాయిప్పున్నాడు, విచ్చేసిన అందరికీ కూడా వైస్ ఎంపీపీలకు, సర్పంచులు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఎంతో ఓపిక్గా, ఎంత ఎండ ఉన్నా, ఆలస్యంగా వచ్చినా కూడా ఎంతో ఓపిక్గా మా పైన అభిమానం చూపుతూ అలాగే వేచి ఉన్న మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అమ్మ, మీ అందరి ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యేగా గెలిచిన ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు 25 సంవత్సరాల్లో పరిటాలలో చేయలేనన్ని పనులు మనం చేసినామని గర్వంగా మీ ఎమ్మెల్యేగా, మీ తమ్మునిగా, మీ అక్క, మీ అన్నగా నేను చెప్పుకోగలుగుతా ఉన్నా. మనకి చేసింది చెప్పుకునేటువంటి అలవాటు లేదు, కానీ వాళ్ళు ఏమి చేయకపోయినా గవర్నమెంట్ నుంచి ఏం పెట్టినా అది మా కుటుంబము, మా పరిటాల కుటుంబం అట్లా చేసి, మా పరిటాల కుటుంబం ఇట్లా చేసిందని డబ్బాలు కొట్టుకోవడం, ఎవరో చేస్తే తీసుకొని మేము చేసినామని డబ్బాలు కొట్టుకోవడం వాళ్ళకి అలవాటు. ఇక్కడ మనం 1 కోటి రూపాయలు మహిళల కోసం ఖర్చు పెట్టి, దాదాపు 15 కోట్ల రూపాయలు మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మీ అందరి కోసం డైరీ నిర్మాణం చేసినా కూడా ఇంటింటికి వచ్చి మేము ఏంటో డబ్బా కొట్టుకోవడంలా, మీ అందరి జీవితాల్లో అది వెలుగులు నింపాలని ఈ నెలలో ముఖ్యమంత్రి గారిని ఇన్వైట్ చేసినామన్నా, మీ చేతుల మీదుగా డైరీ ప్రారంభం జరగాలని. రోజుకు 100,000 లీటర్లను సేకరించి పాలు అమ్మేటువంటి ఒక కర్మాగారాన్ని మనం నిర్మించినాం. అందులో భాగస్వాములు కావాలని 3,700 మంది మహిళలు, మా డబ్బు కూడా ఉండాలని వాళ్ళందరూ కూడా సంఘాలు ఏర్పాటు చేసుకుని వారి వారి సంఘాల ఖాతాల్లో డబ్బులు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నా కూడా 3,70,00,000తో డైరీ నిర్మాణం సాధ్యం కాదని వాళ్ళందరికీ కూడా డబ్బులు వెనక్కి తీసుకోమని చెప్పడం జరిగింది. 1.5 సంవత్సరాల కిందనే దాదాపుగా అంతా కూడా డబ్బులు వెనక్కి తీసుకున్నారు. నాకు తెలిసి చెన్నకొత్తపల్లి మండలంలో కూడా 3,70,00,000తో డైరీ నిర్మాణం సాధ్యం కాదు, దాదాపు 15 కోట్లు అవుతుందనేసి మేమే, మా కుటుంబ సభ్యులు మేమే దాతల సహకారంతో 15 కోట్ల రూపాయల ఖర్చును పెట్టి ఆలమూరు జగనన్న కాలనీలో దాదాపుగా 1.5 ఎకరాలు కొని డైరీ నిర్మాణం పూర్తి చేసినాం. అది కూడా డైరీకి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ పక్కన కూడా జగనన్న వచ్చి ప్రారంభిస్తాడు ఆ రోజు. ఎందుకు డైరీ గురించి చెప్తానంటే, మీకు తెలుసునో లేదో, ఈ రాష్ట్రంలో 95 వరకు సహకార డైరీ ఉండేది, రాష్ట్ర ప్రభుత్వం సహకార డైరీ, విజయ డైరీ. సహకార డైరీలో రైతులే భాగస్వాములు, పాడి రైతులకు పూర్తి ధర వచ్చేది, బయట మార్కెట్లో ఎంత డబ్బులకు పాలు అమ్మితే అంత డబ్బులు రైతులకు వచ్చేది. చంద్రబాబు నాయుడు వచ్చినాక ఈయన ఒక డైరీ పెట్టాడు, హెరిటేజ్ డైరీ. ఈయన ముఖ్యమంత్రి అయినాక 95లో హెరిటేజ్ డైరీని ముందుకు నడిపిస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార డైరీలు మూసేసినాడంటే అవి కొన్ని డైరీలు మూతపడినాయి, కొన్ని డైరీలు తమ బంధువుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, ప్రైవేట్ డైరీలుగా మారినాయి. అదేవిధంగా ఈయన హెరిటేజ్ డైరీ, ఈయన ఏం చెప్తే రాష్ట్రంలో ఉన్న అన్ని డైరీలు కూడా అదే రేటే పాలు నిర్ణయిస్తారు. ఈయన లీటర్కి 15 రూపాయలు అంటే 15 రూపాయలే, చంద్రబాబు నాయుడు 18 అంటే 18,
చంద్రబాబు నాయుడు 20 రూపాయలంటే 20 రూపాయలు రాష్ట్రంలో అన్ని డైరీలో ఆ ధర పాటించాల్సిందే. అట్లా మొన్న ఎన్నికలు 2019 ఎన్నికలు జరిగేంత వరకు కూడా లీటర్ ఆవు పాలకు 20 రూపాయలు ఇచ్చినారు, అంతేనాక 18, 19, 20 ఇచ్చినారు. జగనన్న ముఖ్యమంత్రి కాగానే అమూల్ డైరీ తీసుకొచ్చినారు. అమూల్ డైరీ తీసుకొస్తానే లీటర్ పాలు 27, 28, 29, 30 వరకు తీసుకొచ్చినారు. మంచి జరిగింది కదా, మంచి జరిగిందమ్మా, పాల ధర పెరగడం మంచిదే కదా. అట్లా ఈ రోజు 33, 34 ఉన్న పాలు మన రాప్తా నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసిన డైరీ వల్ల ఈ డైరీ మీదే మేము 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినా డైరీ మీద మాకు హక్కులు ఉండవు. ఎవరైతే పాడి రైతులు దాంట్లో సభ్యత్వంకు రూపాయి కట్టాల్సిన పనిలే, ఎవరైతే దాంట్లో సభ్యులు అవుతారో పాలు పోస్తారో వాళ్ళందరూ సభ్యులు అవుతారు. ఎవరు పాలు పోస్తే వాళ్ళందరూ సభ్యులు అవుతారు, వాళ్లకు యజమాన్యం వస్తారు. 10,000 మంది మహిళలు దాంట్లో వాళ్ళకి సభ్యత్వం ఇస్తా, 10,000 మందికి కూడా వాళ్ళు యజమానులు అవుతారు. వీరు ఏదైతే పాలు పోస్తారో అవి మార్కెట్లో ఎంత ధరకు మనం అమ్ముతున్నాము, దాదాపుగా 49-50 రూపాయలు ఈరోజు పాలు అమ్ముతున్నాం. ఒక 5-6 రూపాయలు ఖర్చులు పోను, 44 రూపాయలు చేతికి వస్తుంది. అంటే ఇప్పుడు వస్తున్న ధర కూడా 10 రూపాయలు అదనంగా ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క లీటర్ మీద రావాలని అని ఉద్దేశంతో ఈరోజు చెప్తా ఉన్నా. ఒక 3 లేదా 4 ఆవులు పెట్టుకొని వాళ్ళు స్వయం ఉపాధి చేసుకుంటాను. ఒక అక్క గురించి చెప్తా, 3 ఆవులు ఉన్నాక రోజు కూడా పొద్దున సాయంత్రం కలిపి ఒక 40 లీటర్లు పాలు పోస్తారు. 40 లీటర్లు పాలు పోస్తే 400 మనం ఇచ్చే ధర 10 రూపాయలు అందరికంటే ఎక్కువ కాబట్టి 400 రూపాయలు అదనంగా వస్తుంది. అంటే నెలకు 12,000 రూపాయలు అదనంగా వస్తారు. అంటే అక్క చెల్లెమ్మలు కుటుంబాలు పోషించుకునే దానికి పాడి మీద ఆధారపడే పరిస్థితి, అదేవిధంగా కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకునే దానికి ఈరోజు మనం డైరీని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి లీటర్ మీద 10 రూపాయలు అదనంగా అంటే నీకు నెలకు కనీసం ఒక ఆవు ఉన్న వాళ్ళు 3,000-4,000 అదనంగా సంపాదించుకునేటువంటి ఒక అవకాశం కల్పించిన. దీని గురించి అవాకులు చవాకులు మాట్లాడతారు. పరిటాల సునీతమ్మ, నీ మొగుని మీద ఒట్టి కడుపాకం వినాయకుని మీద ఒట్టి మేము డైరీలో ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బుల్ని మేము వాడుకున్నామని చెప్పి చెప్తా ఉన్నావు. ఎవరి ప్రాథమిక సంఘాల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంచాం, డైరీ ఫెడరేషన్ ఏదైతే 12 మందితో బోర్డు ఏర్పాటు చేసుకున్నామో ఆ ఫెడరేషన్ ఖాతాలోకి మా డబ్బులు 2-3 కోట్ల రూపాయలు జమ చేసి ఈ డైరీ మహిళా సహకార డైరీ ఫెడరేషన్ ద్వారా ఈ నియోజకవర్గం అంతా 100,000 శానిటైజర్లు పంచినాం. మేము ఇచ్చిన డబ్బులతో, దాతలు ఇచ్చిన డబ్బులతో మీ సంఘము ఈ ఫెడరేషను 100,000 ఇండ్లకి శానిటైజర్లు పంచింది. కరోనా కష్టకాలంలో ఇంటికి 3 చొప్పున 3 లక్షల ఫేస్ మాస్కులు పంచినాం, దాదాపుగా 1,000 టన్నుల కూరగాయలు పంచినాం. ప్రజలకు సాయం చేసేటువంటి ఒక గొప్ప సంస్థగా లోపదుర్గ మహిళా సహకార డైరీ ఫెడరేషన్ నిలబడిందని డైరీ చైర్మన్ గారికి రిపబ్లిక్ డే రోజు అవార్డు ఇచ్చినారు. ఇది మా లోపదుర్గ మహిళా సహకార డైరీ. ప్రజలకు సేవ చేసేదానికి మా డబ్బులు మేము డైరీకి ఇస్తూ ఆ డైరీ ద్వారా ఖర్చు పెట్టించినాం. నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను ఖర్చు పెట్టి ఆ క్యాచ్ని నేను సంపాదించాలనుకోలే, ఆ పేరు నేను సంపాదించాలనుకోలే, మీకంతా మంచి పేరు రావాలని కోరుకున్నాం. ఆ విధంగా నిజాయితీగా బతుకుతా ఉన్నా, నిజాయితీగా ఉండేవాని జోలికి దయచేసి రావద్దండి. రే పప్పు చెప్తాను, నీకు ఇదే వార్లీ నిజాయితీగా ఉండే జోలికి రావద్దు. మనకి పోగులు ఎక్కువ, ధైర్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ. నేను తప్పు చేసేవాని అయితే ఎవరికైనా లొంగాల. నా జన్మలో ఈ కట్టే కాలం వరకు తప్పు చేయను, చేయనుగాక చేయను. ఇది నన్ను నమ్ముతున్న ప్రజలు. నా జీవిత కాలంలో నా డబ్బులతో పేద రైతులకు ఉచితంగా బోర్లు వేసిన, దాదాపు 15,000 మంది మహిళలకు దీపం కనెక్షన్లు దొరకకపోతే అంతే డబ్బుకు దీపం కనెక్షన్కి ఎంత డబ్బు కడతారో అంతే డబ్బుకు గ్యాస్ కనెక్షన్లు ఇప్పించిన, దాదాపుగా 2,000 మందికి ఉచితంగా బోర్లు కానీ గోర్లు కానీ పంపిణీ చేసినాం. ఈ రోజు మళ్ళీ జగనన్న అధికారంలోకి వచ్చినాక మళ్ళీ 1,100 మందికి బోర్లు వేసినాం. ఈరోజు జగనన్న డిస్కనెక్షన్లు లాంటివి అనేక కార్యక్రమాలు చేసినాం. మంచి కార్యక్రమాలు చేస్తా నా పేదోళ్ళకి సహాయంగా ఉండాలని మీకు ఫలిసింది. మా పాడి రైతుల కష్టాన్ని తిని పాల దొంగలు వెన్న దొంగలు కాబట్టి మీకు ఫలిసింది. నారావారికి మీరు మాట్లాడుతున్నారు ఈరోజు, అతను అగ్గిపుల సామనొచ్చు నారా లోకేష్ని
ఏడబైనా పెంట పెట్టుకుంటూ పోతాడు, అగ్గిపుల్ల గీసుకుంటూ పోతా ఉన్నాడు. ప్రశాంతతకు మారు పేరైన పుట్టపర్తికి వచ్చినాడు, ఆడ అగ్గిపుల్ల రాజేసినాడు. అతను రావడం రావడం ఏమంటాడంటే, ఎవరైనా తెలుగుదేశం కార్యకర్తలు 20 కేసులు పెట్టించుకుంటేనే నా దగ్గరికి రావాలా, 20 కేసులు పెట్టించుకుంటే నా దగ్గరికి రావాలా వాడే కార్యకర్త అంటారు. అంటే మీరు దొమ్మీలు చేయండి, దౌర్జన్యాలు చేయండి, దోపిడీలు చేయండి, మానభంగాలు చేయండి, హత్యలు చేయండి, రాండి నా దగ్గరికని. అంటే ఇట్లా వాడు, నేను ఒకటే అడుగుతున్నా మా అక్కలకి చెల్లెమ్మలకి, ఇట్లా వాడు మన రాష్ట్రానికి అవసరమా అని. అవసరమా? అవసరమా? పేదలు బతకడానికి ఏం చేస్తామో చెప్పాలా? జగనన్న పాదయాత్ర చేసినాడు, అక్క చెల్లెమ్మల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నాడు, చేసి చూపించాడు ఈరోజు మొబైల్ వాడి. నిజంగా మాట తప్పని మనమదిప్పని రాజశేఖర రెడ్డి కొడుకు అనిపించుకున్నాడు. 45 సంవత్సరాలు దాటిన అక్కలకు 75,000 ఇస్తా ఉన్నాడు. పిల్లల చదువులకు అమ్మ ఒడి ద్వారా సంవత్సరానికి 15,000 ఇస్తాన్నారు. అక్క, నీ పిల్లవాడిని నీ హోదాలోకి వచ్చినారంటే వారికి ఆ విద్య వల్లనే, ఆ గౌరవం లభించింది ఆ విద్య వల్లనే. సమాజంలో ఒక వ్యక్తికి కులం వల్ల కాదు హోదా వచ్చేది, వారి పుట్టుక వల్ల కాదు హోదా వచ్చేది, విద్య వల్ల వారికి ఏదైతే స్థానం సముపార్జించుకుంటారో దానివల్ల హోదా వస్తుంది. చేసేటువంటి మంచి పనుల వల్ల ఆ హోదా వస్తుంది, గౌరవం వస్తుంది. నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా పరిటాల సునీతమ్మ, మీరు మంత్రిగా ఉన్నారు, మీ మొగుడు మంత్రిగా ఉన్నాడు, 25 ఏళ్ళు ఉన్నారు. రామగిరి బంగారు గనులు నీ మొగుడు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు మూసేసి 4,000 మంది కార్మికులు పుట్టగొడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి టెండర్ పిలిచి తెరిపించినాడు బంగారు గనులు కూడా. సర్వేలు జరుగుతూ ఉన్నాయి రామగిరి మండలంలో. అదేవిధంగా పేరూరు డ్యాము, మీరు 30 ఏళ్ళు మీరు వచ్చిన నుంచి పేరూరు డ్యాం ఎండిపోయింది. మీరు ఏదైతే అధర్మ అరాచక పరిపాలన తీసుకొచ్చినారో ఆ రోజు నుంచి కూడా పేరూరు డ్యాం ఎండిపోయింది. నేను ఎమ్మెల్యే అయినాక జగనన్న ఆశీస్సులతో కర్ణాటక ముఖ్యమంత్రిని కూడా ఒప్పించి మడక్సిర బ్రాంచ్ కాలువ నుండి పెన్నా నదిలోకి నీళ్లు ఇడిపించి పెన్నా నదిలో 40 కిలోమీటర్ల కాలువ మా సొంత డబ్బులతో మేము తొలగించి పేరూరు డ్యాంని 3 సఫాలుగా నింపుతా ఉండమని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి పని చేసేవానికి ఓట్లు ఇస్తే పరిపాలన ఎట్లుంటుందో చూపిస్తా ఉన్నాం. మేమేం గర్వపడ్డాంలే, మీరిచ్చినటువంటి అవకాశంని సద్వినియోగం చేసుకున్నామని మీ వద్ద తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఒక ఓటు వేసేటప్పుడు ఆలోచన చేయాల. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినారు, లక్షలాది మంది ఇంజనీర్లు అయినారు, డాక్టర్లు అయినారు, విదేశాల్లో గొప్ప గొప్ప స్థానాల్లో వచ్చినారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక 1 కోటి ఎకరాల భూ పంపిణీ చేసినారు. భూములు లేని వాళ్ళంతా ఎంతో మంది ఈరోజు పాస్బుక్లు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినారు, లక్షలాది మందికి ఆయన చిరంజీవి అయినాడు, అమృతం భోషణ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బతికిచ్చినాడు లక్షలాది మంది చావు బతుకుల్లో ఉన్న వాళ్ళకి. అటువంటి రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా ఆయన కంటే మంచి పేరు సంపాదించుకోవాలన్న చిన్న స్వార్థం. మా నాయన ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని జగనన్న ప్రతి సభలో కూడా చెప్తూ వచ్చేవాడు, అదే చేస్తా ఉన్నాడు ఈరోజు. 45 సంవత్సరాలు దాటిన అక్క గారికి డబ్బులు ఇస్తా ఉంటే ఎవడిమ్మన్నాడా జగన్మోహన్ రెడ్డిని, ఇవ్వలప్పకండి అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు. నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర సంపద పేద ప్రజలకే సొంతం. ఈ రాష్ట్రంలో ఉన్నవాడి నుంచి పన్ను వసూలు చేసి లేని వాడికి పెట్టినప్పుడే అది ప్రజాస్వామ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తా. ప్రతిపక్షాలు పేదల కోసం పనిచేయని ప్రభుత్వాలు ఎందుకు సంకనాకరాలు అడుగుతా ఉన్నా? మీరున్నారు అధికారంలో, మీరున్నంత కాలం ఏం చేశారు? రుణమాఫీ చేస్తామన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాము, రైతు రుణాలు మాఫీ చేస్తామని అందరినీ మోనామని మీ వద్ద తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఒక ఓటు వేసేటప్పుడు ఆలోచన చేయాల. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినారు, లక్షలాది మంది ఇంజనీర్లు అయినారు, డాక్టర్లు అయినారు, విదేశాల్లో గొప్ప గొప్ప స్థానాల్లో వచ్చినారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక 1 కోటి ఎకరాల భూ పంపిణీ చేసినారు. భూములు లేని వాళ్ళంతా ఎంతో మంది ఈరోజు పాస్బుక్లు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినారు, లక్షలాది మందికి ఆయన చిరంజీవి అయినాడు, అమృతం భోషణ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బతికిచ్చినాడు లక్షలాది మంది చావు బతుకుల్లో ఉన్న వాళ్ళకి. అటువంటి రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా ఆయన కంటే మంచి పేరు సంపాదించుకోవాలన్న చిన్న స్వార్థం. మా నాయన ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని జగనన్న ప్రతి సభలో కూడా చెప్తూ వచ్చేవాడు, అదే చేస్తా ఉన్నాడు ఈరోజు. 45 సంవత్సరాలు దాటిన అక్క గారికి డబ్బులు ఇస్తా ఉంటే ఎవడిమ్మన్నాడా జగన్మోహన్ రెడ్డిని, ఇవ్వలప్పకండి అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు. నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర సంపద పేద ప్రజలకే సొంతం.
ఈ రాష్ట్రంలో ఉన్నవాడి నుంచి పన్ను వసూలు చేసి లేని వాడికి పెట్టినప్పుడే అది ప్రజాస్వామ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతిపక్షాలు పేదల కోసం పనిచేసిన ప్రభుత్వాలు ఎందుకు శంఖనాకరాలు అడుగుతా ఉన్నా? మీరున్నారు అధికారంలో, మీరున్నంత కాలం ఏం చేశారు? రుణమాఫీ చేస్తామన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాము, రైతు రుణాలు మాఫీ చేస్తామని అందరినీ మోసం చేశారు. మీరు చేసిన మోసపు తాలూకు గాయాల నుండి మా అక్కలను మా చెల్లెమ్మలను కాపాడుకుంటూ ఈరోజు మూడవ విడత ఆసరా డబ్బులు పంచుతా ఉన్నాడు జగనన్న. నేను అడుగుతా ఉన్నా, గత ప్రభుత్వంలో మీరు ఎంత మాత్రం డబ్బులు ఇచ్చినారు పేదలకు? 40,000 కోట్ల మీరు 5 ఏళ్లలో కూడా వివిధ సంక్షేమ పథకాల ద్వారా మీరు పంచితే ఈ రోజుకు 3,20,000 కోట్ల రూపాయలు నేరుగా మీ అక్క చెల్లెమ్మల ఖాతాలోకి నేరుగా డబ్బులు చేర్చినారు. అది ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, చేదోడు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, వివిధ సంక్షేమ పథకాలు అమ్మఒడి కావచ్చు, ఫీస్ రియంబర్స్మెంట్ కావచ్చు, అన్ని రకాలుగా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఈ పథకాలన్నీ రద్దు చేస్తామని, ఈ పథకాలన్నీ రద్దు చేస్తామని. నిజంగా ఈరోజు రాప్తోండ్లో నేను ఛాలెంజ్ చేస్తున్నా, మగవాడైతే చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్, మీరు దమ్ముంటే చెల్లకొత్తపల్లి సెంటర్ లో రాండి, ఇంటికి వచ్చి నిలబడండి. ఈ పథకాలు రద్దు చేస్తామని మీరు అంతర్గతంగా ఏవైతే మాట్లాడుతున్నారో, ఏదైతే మీకు సంబంధించిన ఐఏఎస్ అధికారులతో మీరు మాట్లాడుతూ ఉన్నారో, ఇక్కడ ఏం జరుగుతుందంటే డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెడితే నేరుగా ఇక్కడ ప్రజలకు వస్తాను. ఎవడు దళారి లేడు, ఎవడు బ్రోకర్ లేడు, ఏజెంట్ లేడు, ఎక్కడ లంచాలు లేదు, నేరుగా ఖాతాల్లోకి వస్తుంది. వాలంటీర్లు పొద్దున వచ్చి పెన్షన్లు ఇస్తా ఉన్నారు. అది నచ్చని అధికారులు కొంతమంది చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతే చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మగవాడైతే చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్, మీరు దమ్ముంటే చెల్లకొత్తపల్లి సెంటర్ లో రాండి, ఇంటికి వచ్చి నిలబడండి. ఈ పథకాలు రద్దు చేస్తామని మీరు అంతర్గతంగా ఏవైతే మాట్లాడుతున్నారో, ఏదైతే మీకు సంబంధించిన ఐఏఎస్ అధికారులతో మీరు మాట్లాడుతూ ఉన్నారో, ఇక్కడ ఏం జరుగుతుందంటే డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెడితే నేరుగా ఇక్కడ ప్రజలకు వస్తాను. ఎవడు దళారి లేడు, ఎవడు బ్రోకర్ లేడు, ఏజెంట్ లేడు, ఎక్కడ లంచాలు లేదు, నేరుగా ఖాతాల్లోకి వస్తాంది. వాలంటీర్లు పొద్దున వచ్చి పెన్షన్లు ఇస్తా ఉన్నారు. అది నచ్చని అధికారులు కొంతమంది చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతే చెప్తా ఉన్నారు. మీరేం భయపడద్దండి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మేము వస్తానే సంక్షేమ పథకాలు రద్దు చేస్తాం, మళ్ళీ అమరావతి తెస్తాం, 100,000 కోట్లు అమరావతికి పెడతాం, ఇక మీరు దోచుకునే దానికి నీరు చెట్టు లాంటి పథకాలు కూడా పెడతామని చెప్తా ఉన్నారు. మేమెవరు కూడా ఇక్కడ మిమ్మల్ని ఉపేక్షించే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు. మీకు దమ్ముంటే రాప్తాడు నాడు ఒడ్డుకు రాండి, చెన్నకొత్తపల్లి సెంటర్ కు రాండి, ఈ సంక్షేమ పథకాలు రద్దు అవుతామని చెప్పగలుగుతారా? మీరు దమ్ముంటే అని చెప్తా ఉన్నారు. మీరు ఇవి చేస్తామని కూడా, ఇక్కడ ఈ పథకాలు చేస్తామని కూడా మాట్లాడటంలో, మీ కుమారుడు మీ పుత్రరత్నం వస్తా అన్నాడు కదిరి లేకు వచ్చి అక్కడ కూలీ కేసుల్లో ముద్దాయిలు పక్కన పెట్టుకుంటా అన్నాడు. కదిరిలో కందిగుడ్డ ప్రసాద్ అనే వానికి శిక్ష పడింది, వాని పక్కన పెట్టి మాట్లాడిస్తా ఉన్నాడు, దేంట్లో 420 కేసులో 12 ఏళ్ల జైలు శిక్ష పడినాడు. అట్లా వాళ్ళతో మైక్ ఇచ్చి మాట్లాడిస్తాడు. పుట్టపర్తికి వస్తే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్న చోట వెంట పెట్టినాడు ఇద్దరు గురు శిష్యులు. పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గురు శిష్యులు. వాళ్ళిద్దరి మధ్యలో కూడా నిప్పురా చేసినాడు, కొట్లాడుకుంటున్నాడు పోలీసు బలగాలు మొత్తాన్ని. పుట్టపర్తి ఇక్కడ వచ్చినాడా, ఎంతో ఓర్పుగా 4 ఏళ్ల నుంచి భరించినాం, 100-150 మందిని వాళ్ళు చంపినారు, ఎన్కౌంటర్లు చేయించినారు, కూలీలు చేయించినారు, కానీ నేను ఎమ్మెల్యే అయినాక అందరికీ కూడా వాళ్ళను ఓదార్చినాం. అమ్మా మీరెవరు కూడా తొందరపడద్దండి, మా కుటుంబంలో మనుషులు పోయినారు, వాళ్ళు కూడా పోవాలని మీరు మాటలు మాట్లాడేది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా నిబ్బరంగా ఉండండి, మీ అభివృద్ధికి ఏం కావాలో చేస్తాం, కానీ కక్షల కార్పణ్యాలతో జగనన్న అభివృద్ధి చేస్తా ఉన్నాడు, పేరూరు డ్యాంకి నీళ్ళు ఇస్తా ఉన్నాడు, రామగిరి గనులు నిర్మిస్తా ఉన్నాడు, అనేక విధాలుగా మనకు సాయం చేస్తా ఉన్నాడు. మనం ఈ సంక్షేమం మాత్రం ప్రజల్లో చర్చ రావాలా? 25,000 ఇల్లు ఇచ్చినాడు రాప్తాడు నియోజకవర్గానికి, ఇప్పటికి 25,000 ఇల్లు శాంక్షన్ చేసినాడు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు 1,200 ఇల్లు ఇచ్చినారు, మీకంటే 20 రెట్లు ఎక్కువ ఇల్లు తీసుకొచ్చినారు. ఇన్ని మంచి పనులు చేస్తా ఉన్నాడు, ఇవి మాత్రమే చర్చ జరగాల? ఎక్కడికి పోయినా నాకు ఏదైనా పథకం రాలేదంటే వాలంటీర్ ఇంటికి పంపించవచ్చు, సచివాలయంపై పని చేసుకోవచ్చు. ఈరోజు నాయకులతో పని లేదు, జగనన్న నేరుగా అందరికీ ప్రజలకు పని చేస్తా ఉన్నాడు. ఎవరికైనా ఇబ్బంది ఉందంటే మా దగ్గరికి వస్తా ఉన్నారు, లేదా సంక్షేమ పథకాలు రాకపోతే సచివాలయానికి పోతున్నారు. ఇదే చర్చ జరగాలమ్మా, వేరే ఏం చర్చలో జరగకూడదు. గతమంతా
చాలా రక్తపాతంతో తడిసింది. ఇప్పుడు మనము ఈ రోజు నీళ్లతో దాన్ని శుద్ధి చేయాలా, కృష్ణా జలాలు తీసుకొచ్చినాం పేరూరు డ్యామ్ తో డ్యామ్ కి, వాటితో మనం శుద్ధి చేయాలా. ప్రతి చెరువుకు నీళ్లు ఇచ్చినాము, ప్రతి రైతుకు బోర్లు వేస్తా ఉన్నాము. ఈ రోజు రైతులకు పనులు కల్పించాలా, మహిళలకు డైరీ ద్వారా ఉపాధి కల్పించాలా, ఇదే మంచి జరగాల. దయచేసి మీరు ఆవేశాలు అంచుకోండి అని చెప్పినాం. కాబట్టి ఈరోజు ప్రశాంతంగా మనము ఉండగలుగుతా ఉన్నాం, తప్పు చేసిన వాళ్ళు కూడా తిరగలుగుతా ఉన్నారు. ఇటువంటి నియోజకవర్గానికి వచ్చి రెచ్చగొట్టి అబద్ధాలు అభాండాలు దుర్మార్గంగా జాకి అనే సంస్థ గురించి మాట్లాడుతున్నాడు. ఏ లోకి, నువ్వేనా జాకి దొంగవు? మాకు తెలుసు ఈ లోకి అనేవాడు జాకీని తెర ముందుకు పెట్టి, ఆ జాకీ అనే సంస్థ అమెరికాలో ఉంది, వాళ్ళకి ఇక్కడ జరుగుతుంది ఏం తెలియదు. ఆ జాకీకి సంబంధించిన ఒక బ్రోకర్ సంస్థ దాన్ని తెర మీదకి తీసుకొచ్చి రాప్తాళ్ళు అనంతపురం పట్టణం ఆనుకొని హైవే మీద, ఈడ చెన్నై కొత్తపల్లి కాడ కూడా హైవే మీద ఎకరం 2 కోట్లు ఉంటుందా? ఆడ హైవే మీద 5 కోట్లు ఉండే భూమిని, ఎకరం 5 కోట్లు ఉండే భూమిని 10 లక్షలకు ఇచ్చినాడు. 10 లక్షలకు ఇచ్చినాడు అంటే ఈ చేతిలో తీసి ఈ చేతికి ఇచ్చినాడు, ఈ చేతిలో తీసి ఈ చేతికి ఇచ్చినాడు. అంటే ఆ బ్రోకర్ సంస్థ ఇతగాని బినామీ సంస్థ. ఎకరం 5 కోట్లు ఉండే భూమి 28 ఎకరాలు, ఎకరము 10 లక్షలకు ఇచ్చినాడు. అంటే 140 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 2 కోట్ల 80 లక్షలకు ఇచ్చినాడు. ఆయనే మంత్రి, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, ఈ అమ్మాయి ఇక్కడ మంత్రి, మహానటి. వీళ్ళు ముగ్గురు కలిసి 2016 భూమి ఇచ్చి 2019 జూన్ వరకు అధికారంలో ఉన్నారు. మళ్ళీ తీసుకురావచ్చు కదా జాకీని తీసుకురావచ్చు కదా, ఆ కంపెనీ ఆడ ఏర్పాటు చేయొచ్చు కదా, మనకు అడ్డుకునే శక్తి ఉన్నిందా? ఇంకా మనల్ని రామగిరి మండలంలో పోకోకుండా పోలీసులను అడ్డం పెట్టి, గూండాలని రౌడీలను అడ్డం పెట్టి మనల్ని గొడవలు తీసుకుని ఎంత అన్నారు వాళ్ళ ప్రభుత్వంలో? మనకు ఆ శక్తి ఉందా? వాళ్ళ ప్రభుత్వంలో ఆ ఫ్యాక్టరీని రానియకుండా చేసే శక్తి మనకుందా? తీసుకురావాలన్న వాళ్ళే, రానియకూడదు అన్న వాళ్ళే. వాళ్ళకు రాకూడదు, ఆ ఫ్యాక్టరీ రాకూడదు అనేది ఉంది కాబట్టి ఫ్యాక్టరీని తీసుకురాలే. మళ్ళా ఒక జీవో ఇచ్చినారు ఈ స్థలం 3 ఏళ్ళకి అమ్ముకోవచ్చు అని. జీవో ఇచ్చింది ఎవరు? లోకి వాళ్ళ బాబు చంద్రబాబు, ఇక్కడ ఉన్న మహానటి. మీరే జీవో ఇచ్చి 3 ఏళ్ళకి స్థలం ఇచ్చినాము కదా, ఫ్యాక్టరీ తీసుకురండి అని అడుగుతారా? లేకపోతే ఏమడుగుతారు ఎవరైనా? ఆ ఫ్యాక్టరీ కూడా 5 ఎకరాలు చాలు, 28 ఎకరాలు ఇచ్చినారు ఫ్యాక్టరీకి స్థలం ఇచ్చి, జీవో ఇచ్చి 3 ఏళ్ళ తర్వాత అమ్ముకో అని చెప్పినారు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ రాలేదని నా మీద పడి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, నిన్న సునీతమ్మ ఏమంటున్నాడు, పసినేపల్లి కాడ మళ్ళా మేము వస్తాము అదే స్థలంలోనే కడతాము అని. అయితే ఆ స్థలము నువ్వు బినామీగా తల్లి, ఆడ 3 ఎకరాల 4 ఎకరాల ఫ్యాక్టరీ సరిపోతుంది. ఈ బ్రోకర్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు 16-14 ఫ్యాక్టరీలు ఉండే, వాళ్ళకి అన్ని ఫ్యాక్టరీలు కూడా 1 ఎకరా 1 ఎకరా 2 ఎకరాలోనే ఉండే. ఈడ మా అయితే 3 ఎకరాలు తీసుకొని 4 ఎకరాలు తీసుకొని, ఈడ మీ కొడికొండ చెక్ పోస్ట్ లో శివారెడ్డిని మా మిత్రుడు గారు ఉన్నాడు, ఆయన ఫ్యాక్టరీ నడుపుతున్నాడు 1000 మందికి ఉపాధి, 30 సెంట్లో 40 సెంట్లో కట్టినాడు. అవసరం లేకుండా అనవసరంగా విలువైన భూమిని కాజేయాలని పన్నాగం పన్ని దాన్ని కొట్టేసే ప్రయత్నం చేసినారు. మళ్ళా వాళ్ళ ప్రభుత్వం వచ్చింటే అమ్ముకోవాలనేసి ఆలోచన చేసినారు. కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్లుగా మీ అందరి ఆశీర్వాదంతో జగనన్న ముఖ్యమంత్రిగా వచ్చినాడు కాబట్టి వాళ్ళ పన్నాగాలు బయటపడినాయి. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, ఆ రోజు నీ దగ్గరే ఉంది స్థలం, ఈ రోజు నీ దగ్గరే ఉంది స్థలం, ఆ రోజు నువ్వు తీసుకురాలే ఫ్యాక్టరీని కావాల్సిగా, దాన్ని అమ్ముకోవాలని స్థలాన్ని అమ్ముకోవాలని నీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఛాలెంజ్ చేస్తాను. రోషం ఉంటే నిన్ను పప్పు అన్నా లోకి అన్నా దత్తమ్మ అన్నా, నీకు రోషం ఉంటే ఈ రోజు పిలుచుకుంటా. స్థలం నీదే, నీ దగ్గరే ఉంది స్థలము, లోకేష్ చేతిలోనే ఉంది స్థలం, నువ్వు తీసుకుంటా ఫ్యాక్టరీ పెట్టు మొబైల్ అయితే. నీకు చేత కాలేదా? నీకు చేత కాలేదా స్థలం మాకు అప్పచెప్పు, 6 నెలల్లో ఫ్యాక్టరీ మేము కడతామని చెప్తా ఉన్నాం. 6 నెలల్లో ఫ్యాక్టరీ మేము కడతామని చెప్తా ఉన్నాం. ఆ జాకీకి వాళ్ళ అమ్మ మొగుడు లాంటి సంస్థను తీసుకొచ్చి 6000 మంది మా అక్కచెల్లి మనకు ఉపాధి ఇస్తామని చెప్తా ఉన్నాం. అంతేకాదు ఆ 27 ఎకరాల్లో 7 ఎకరాలు ఫ్యాక్టరీకి పెట్టి 20 ఎకరాలు అమ్మి బోనస్ గా చెన్నై కొత్తపల్లి మండలంలో వెంకటాంపల్లి దగ్గర జగనన్న శాంక్షన్ చేసిన దేవరకొండ రిజర్వాయర్ ఫ్రీగా కట్టిస్తే రమ్మంటున్నాం. అంతేగాని మీరు ఇట్లా రోడ్ల మన నడుచుకుంటూ పోయి ప్రజల్ని రెచ్చగొట్టి మా కచ్చమ్మలు మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చేదానికి 600 హామీలు ఇచ్చి మోసం చేసి
మీరు పోతా పోతా భూములు అమ్ముకుని మళ్ళీ వాళ్ళ మోసం చేసి ఈరోజు ఈ నియోజకవర్గం ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటే మా ప్రజలంతా బిడ్డలు దాని మీద తనిమి పడతారు. పచ్చ జెండా అనేది కనపడకుండా రాబోతున్న నియోజకవర్గం అనేది ప్రతి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ కనబడేయడం కూడా దాని తనిమి కొట్టారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. నిన్న లోకేష్ బాబు అక్కడ క్యాంప్ వేసుకున్నాడు. కోతా కోతా పక్కనే చందబాబు రాణికి సంబంధించి 200 సిరా చెట్లు కాల్చిపోతా ఉన్నాడు. పైశాచిక ఆనందం కదా, నేరేడు చెట్లు పైశాచిక ఆనందం కదా ఇది. ఇటువంటి వాళ్ళు మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా. వీళ్ళు ఎక్కడ పోయినారు అమ్మ కొడుకు, 4 ఏళ్ళు ఆగిపోయినారు. అయ్యప్ప ఓడిపోయింది అయ్యప్ప, సరే మేమేదో పొరపాట్లు చేసినాంలే దానిని సరిదిద్దుకోమని చెప్పి ప్రజల దగ్గరికి రావాలా లేదా? ఎక్కడ పోయినాడు అయ్యప్ప? ధర్మారం పోయినాడు. వాళ్ళ పెద్దయ్య వాళ్ళ తాతన వాళ్ళ పెద్దయ్య ఎవరు పెద్దయ్య ఎవరు కాయ పెద్దయ్య ఆ పెద్దయ్య పెద్దయ్య పోయి ఆడు ఇల్లు కట్టిస్తాడు అతనికి. ఆ ధర్మవరంలో పోయి పరిటాల శ్రీరామ్కి ఇల్లు కట్టిస్తా అయ్యప్ప ధర్మవరంలో ధర్మవరంలో ఎమ్మెల్యే కావాలంట, అయ్యప్పకి ధర్మవరంలో ఎమ్మెల్యే కావాలంట, పదవి కావాలంట, అంతేగాని ప్రజలకు. నా పుట్టినవారు ఉండేటువంటి రాప్తా నియోజకవర్గాన్ని నేను సచ్చినా పోతానా? 100 కోట్లు ఇస్తామంటే పోతానా? నా ప్రాణం ఉన్నంత వరకు ఈ నియోజకవర్గ ప్రజల కోసం బతుకుతా, ఈ నియోజకవర్గ ప్రజల కోసమే చేస్తా తప్ప పదవులను దురప్రాయంగా ఎప్పుడు కూడా లెక్క చేయని కుటుంబం మాది. అట్లా రోషం ఉండాలా, ప్రజల మీద ప్రేమ ఉంటే రాజకీయాలకు రా, ప్రజల దగ్గరికి రా, ఇండియన్లో తిరుగు. జగనన్న ఈరోజు ఎమ్మెల్యేలు ఇండియన్లోకి పంపిస్తున్నాడు. అక్కడ మీకు కష్టమైందని అడుగుతున్నాం, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని ఆదుకుంటాన్నాం. బా ఇంటింటికి పోయి నువ్వు ఏం చేసినావో 25 ఏళ్ళ నుంచి చెప్పు, మీ ఆయన ఏం చేశాడో చెప్పు, నువ్వు ఏం చేస్తావు పోయి చెప్పు. ప్రజల దగ్గర పో, న్యాయ నిర్ణేతలు వాళ్ళే, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమన్న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ నుంచి వచ్చినావు నువ్వు. ఎన్టీఆర్ తో వెన్నుపోటు పడిచిన చంద్రబాబు కొడుకుతో తిరుగుతా ఉన్నావు నువ్వు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గానీ ఏదైతే పేద ప్రజలను గుండెల్లో ఉంచుకోవాలా, వాళ్ళ కొలువై ఉన్నటువంటి దేవుళ్ళు వాళ్ళే, వాళ్ళే సమాజాన్ని నిర్ణయం చేసేది వాళ్ళే అనేసి ఏదైతే వాళ్ళు భావించినారో అదే ఆదర్శాలతో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరిగిందన్న కూడా ఎంక్వైరీలు వేయిస్తున్నాం. అసెంబ్లీలో మాట్లాడినా మొన్న గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జాకీ సంస్థకు సంబంధించిన భూముల విషయంలో, జాకీ సంస్థకు సంబంధించిన భూముల విషయంలో విమర్శలు వస్తున్నాయో దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ చేయమని ముఖ్యమంత్రి గారిని అడిగినాం. విచారణ వేస్తా ఉన్నారు, ప్రభుత్వం విచారణ కమిటీ వేయబోతా ఉంది. అదేవిధంగా అనంతపురం చుట్టుపక్కల ఉన్నటువంటి పేదల గురించి మాట్లాడాం. దాదాపుగా 25,000 మందికి ఇల్లు శాంక్షన్ చేసుకున్నాం, కానీ 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎక్కడికి పోయినాయ స్థలాలంటే గత ప్రభుత్వ హయాంలో అందుకున్నాడు అందుకున్నంత దోచుకున్నాడు దోచుకుందంట. 2012లో ఆన్లైన్ విధానం వచ్చింది, 2014 నుంచి 2019 మధ్యలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎల్లయ్య భూమిని పుల్లయ్య, రామయ్య భూమిని కృష్ణయ్య చేతుల్లోకి వాళ్ళ పేర్లు మార్చేసి వాళ్ళ భూములని ఆక్రమించుకున్నారు. అనంతపురం పట్టణం చుట్టూ విలువైన భూములు 100 ఎకరాలు ఎక్స్ మిలిటరీ మాజీ సైనికులకు ఇస్తున్నామనేటువంటి ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఆ భూములన్నీ దోచుకుంటే దాని మీద నేను అనేక మార్లు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టినా, అధికారులతో వాగ్వాదం చేసిన, కలెక్టర్ల కంప్లైంట్ చేసిన, చివరికి ధర్నా కూడా పెడతాను అనంతపురం ఎంఆర్ ఆఫీస్ కాడని హెచ్చరిక కూడా చేసిన. నేను ఇంతగా నేను ఆ పేదలకు ఇళ్ల పట్టాలు పంచాలా, ఆ ఎవరైతే దొంగల చేతులకు వెళ్ళిపోయిన భూముల్ని లాక్కొని పేదలకు ఇళ్ల పట్టాలు పంచాలని పోరాటం చేస్తా ఉంటే ఏ ఒక్క రోజు కూడా స్పందించిన పరిటాల సున్నిత. ఎందుకంటే ఆమె దొంగ కాబట్టి, ఆమె మంత్రిగా ఉన్న సమయంలోనే ఆ భూములన్నీ కూడా వాళ్ళు కబ్జాలు చేసినారు కాబట్టి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు జగనన్న మనకు డబ్బులు ఇస్తా ఉన్నాడంటే జగనన్నకి ఎక్కడో పైనుంచి వచ్చినాయని అనుకోవద్దండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని లూటీ చేసినాడు, 3 లక్షల కోట్ల అప్పులు చేసినాడు, దాదాపు 1 లక్ష కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినాడు. కాంట్రాక్టర్లకు కానీ కరెంటు బిల్లులు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ 1 లక్ష కోట్ల బకాయిలు పెట్టిపోయినాడు. ఆయన చేసిన అప్పులకు సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతాడు జగనన్న. ఒక కుటుంబ పెద్ద సంసారం విడిచిపెట్టి సన్యాసంలో కలిసిపోయి దేశదిమ్మరుగా వెళ్ళిపోతే, చంద్రబాబు లాంటి వ్యక్తి ఒక కుటుంబ పెద్దలా వెళ్ళిపోతే ఇంటి పెద్ద కొడుకులా వచ్చిన జగనన్న ఆ కుటుంబాన్ని చక్కదిద్దుతా ఉన్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇది నేను చెప్తాండేది కాదు, నరేంద్ర మోడీ గారు అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నాడు దోచుకున్నాడు చంద్రబాబు అని. మన పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు 1 లక్ష కోట్ల దోపిడీ చేసినాడు నారా లోకేష్ అని.
కంట్రోల్ ఆడిట్ జనరల్ కాగ్ ఇచ్చిన నివేదిక ఉంది, ఆడిటింగ్ కంపెనీ ఇచ్చిన నివేదిక. ఈ రాష్ట్రంలో డబ్బులు మొత్తం మాయమైన అభివృద్ధి మాత్రం జరగలేదు. ఇది థర్డ్ పార్టీ ఏజెన్సీలు చెప్తా ఉండేది, నేను మాట్లాడుతున్నది కాదు. ఇటువంటి దోపిడీ జరిగిన రాష్ట్రాన్ని ఇంకా సర్వనాశనం కాకుండా ఖర్చులు తగ్గించిన దుబారాలు లేవు. ఎక్కడ టెండర్లలో ధరలు పెంచి దోపిడీలు చేసే విధానం లేదు. ఎక్కడ ఇప్పటి ముప్పటిగా వాళ్ళకు సబ్సిడీలు, పెద్ద పెద్దలకు సబ్సిడీలు ఇచ్చే విధానం లేదు. కేవలం పేదలకు మాత్రమే. ముఖ్యమంత్రి అయినాక 95లో హెరిటేజ్ డైరీని ముందుకు నడిపిస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార డైరీలు మూసేసినాడు. మూసేసినాడంటే అవి కొన్ని డైరీలు మూతపడినాయి, కొన్ని డైరీలు తమ బంధువుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, ప్రైవేట్ డైరీలుగా మారినాయి. అదేవిధంగా ఈయన హెరిటేజ్ డైరీ, ఈయన ఏం చెప్తే రాష్ట్రంలో ఉన్న అన్ని డైరీలు కూడా అదే రేటే పాలు నిర్ణయిస్తారు. ఈయన లీటర్కి 15 రూపాయలు అంటే 15 రూపాయలే, చంద్రబాబు నాయుడు 18 అంటే 18, చంద్రబాబు నాయుడు 20 రూపాయలు అంటే 20 రూపాయలు. రాష్ట్రంలో అన్ని డైరీలు ఆ ధర పాటించాల్సిందే. అట్లా మొన్న ఎన్నికలు 2019 ఎన్నికలు జరిగేంత వరకు కూడా లీటర్ ఆవు పాలకు 20 రూపాయలు ఇచ్చినారు. అంతేనాక 18, 19, 20 ఇచ్చినారు. జగనన్న ముఖ్యమంత్రి కాగానే అమూల్ డైరీ తీసుకొచ్చినారు. అమూల్ డైరీ తీసుకొస్తానే లీటర్ పాలు 27, 28, 29, 30 వరకు తీసుకొచ్చినారు. 30 రూపాయలు పడుతున్నారక్క పాలు, 30, 31, 32 రూపాయలు పాలు. ఈరోజు జగనన్న పోటీ తీసుకొచ్చినాడు కాబట్టి, అంటే ఈ 10, 12 రూపాయలు 25 సంవత్సరాల నుంచి ఆయన డైరీ హెరిటేజ్ డైరీ రోజుకు 16 లక్షల లీటర్లు రైతుల నుంచి సేకరించి అమ్ముతారు బయట. రోజు 16 లక్షల లీటర్లు అంటే ఈ 10, 12 రూపాయలు అంటే రోజుకు 2 కోట్ల రూపాయలు పాడి రైతుల డబ్బును తిన్నవాడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. నిజంగా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి నింటే వాళ్ళ హెరిటేజ్ డైరీలో ఎలక్షన్లప్పటికే ఆయన 30 రూపాయలు 32 రూపాయలు పెట్టిండాల, రైతులకు గిట్టుబాటు ధర పెట్టిండాల. అమూల్ సంస్థ 33, 34 రూపాయలు కొనడమైంది, చంద్రబాబు నాయుడు 20 రూపాయలు కొనడమైంది. అమూల్ సంస్థని జగనన్న తీసుకొచ్చినాక అమూల్ సంస్థ, అది గుజరాత్తో సహకార డైరీ, వాళ్ళకి ఇంగితకాయన ఉంది కాబట్టి రైతుల కష్టం తెలుసు కాబట్టి రైతుల కష్టాన్ని గుర్తించి ధర నిర్ణయించినారు. 33, 34 రూపాయలకు ఈరోజు పాలు కొంటున్నారు. సచ్చినట్టు అది దొడ్లా కావచ్చు, హెరిటేజ్ కావచ్చు, గాయత్రి కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఈరోజు లీటర్ పాలు 33, 34 కొంటున్నారు. దీనివల్ల మనందరికీ మంచి జరిగిందా అక్క? మంచి జరిగింది కదా, మంచి జరిగిందమ్మా. పాల ధర పెరగడం మంచిదే కదా. అట్లా ఈ రోజు 33, 34 ఉన్న పాలు మన రాప్తా నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసిన డైరీ వల్ల, ఈ డైరీ మీదే మేము 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన డైరీ మీద మాకు హక్కులు ఉండవు. ఎవరైతే పాడి రైతులు దాంట్లో సభ్యత్వం రూపాయి కట్టాల్సిన పనిలే, ఎవరైతే దాంట్లో సభ్యులు అవుతారో పాలు పోస్తారో వాళ్ళందరూ సభ్యులు అవుతారు. ఎవరు పాలు పోస్తే వాళ్ళందరూ సభ్యులు అవుతారు, వాళ్లకు యజమాన్యం వస్తారు. 10,000 మంది మహిళలు దాంట్లోకి వాళ్ళకి సభ్యత్వం ఇస్తా, 10,000 మందికి కూడా వాళ్ళు యజమానులు అవుతారు. ఆయన గెలిచిన అప్పులకు సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతానాడు జగనన్న. ఒక కుటుంబ పెద్ద సంసారం విడిచిపెట్టి సన్యాసం కలిసిపోయి దేశదమ్మరిగా వెళ్ళిపోతే, చంద్రబాబు లాంటి వ్యక్తి ఒక కుటుంబ పెద్ద వెళ్ళిపోతే ఇంటి పెద్ద కొడుకులా వచ్చిన జగనన్న ఆ కుటుంబాన్ని చక్కదిద్దుతాన్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇది నేను చెప్తాడేది కాదు, నరేంద్ర మోడీ గారు అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నాడు, దోచుకున్నాడు చంద్రబాబు అని. మన పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు 100 కోట్ల దోపిడీ చేసినాడు నారా లోకేష్ అని. కంట్రోల్ ఆడిట్ జనరల్ కాగ్ ఇచ్చిన నివేదిక ఉంది, ఆడిటింగ్ కంపెనీ ఇచ్చిన నివేదిక. ఈ రాష్ట్రంలో డబ్బులు మొత్తం మాయమైన అభివృద్ధి మాత్రం జరగలేదు. ఇది థర్డ్ పార్టీ ఏజెన్సీలు చెప్తా ఉండేది, నేను మాట్లాడుతున్నది కాదు. ఇటువంటి దోపిడీ జరిగిన రాష్ట్రాన్ని ఇంకా సర్వనాశనం కాకుండా ఖర్చులు తగ్గించిన దుబారాలు లేవు. ఎక్కడ టెండర్లలో ధరలు పెంచి దోపిడీలు చేసే విధానం లేదు. ఎక్కడ ఇప్పటి ముప్పటిగా వాళ్ళకు సబ్సిడీలు, పెద్ద పెద్దలకు సబ్సిడీలు ఇచ్చే విధానం లేదు. కేవలం పేదలకు మాత్రమే సంక్షేమ పథకాలు, పేదలకు మాత్రమే సంక్షేమ పథకాలు. ఈ విధంగా చేసుకుంటూ కరోనా సమయంలో ఫ్యాక్టరీలు మూసేసిన, కాలేజీలు మూసేసిన, ఆసుపత్రులు మూసేసిన, అన్ని మూతపడినా ఆదాయం తగ్గిపోయినా కూడా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు. ఆయన ఎంత కష్టపడతా ఉన్నాడో, ఆయన నిద్రపోతున్నాడో లేదో తెలియదు, ఆస్తులు అమ్ముతున్నాడో తెలియదు, అప్పులు చేస్తున్నాడో తెలియదు. క్యాలెండర్ పెట్టిన డేట్కి, ఆ నెలలో ఆ డేట్కి ఏ పథకం అంటే ఆ పథకం తెచ్చి మీ అకౌంట్లో డబ్బు చేస్తున్నాడు. ఆయన కష్టాన్ని మీరు గుర్తించమంటా ఉన్నా, ఆయన నిజాయితీని మీరు గుర్తించమంటా ఉన్నా,
ఒక అక్కకు సాయం దొరుకుతుందంటే మా అక్కకు సాయం జరిగింది అని సంతోషపడతా ఉన్నాడు ఆయన. ఆయన ఇక్కడ నాలుగు కోడల మధ్య ఉండి మిమ్మల్ని చూపి మిమ్మల్ని అందరినీ కూడా మీ ఆనందం మీ సంతోషం చూసి సంతోషపడతా ఉన్నాడు. మీరు సంతోషంగా ఉంటే ఓర్వలేని ఈ లోకి కానీ ఆ కాకి కానీ వీళ్ళు మాట్లాడే మాటల్లో మీరు పట్టించుకోవద్దండి. మంచి మంచి జవాబుతో రాబోయే ఎలక్షన్ లో 24 జరగబోయే ఎలక్షన్ లో జగనన్నకు మళ్ళీ ఒక మంచి మెజార్టీ ఇచ్చి మీరందరూ కూడా వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పాలి. దోపిడీదారులకు పెత్తందారులకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ చివరిగా మా కచ్చలమ్మలందరూ కూడా నేను ఎవరైనా కానీ నా మీద ఎటువంటి అవమానం వేసినా నేరుగా నాకు లేఖ రాయొచ్చు, నేరుగా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. నేను ఎటువంటి పొరపాటు చేసినా వచ్చి ఇక్కడ రాజశేఖర్ విగ్రహం కాడ తలంచుకొని నిలబడతా. నా మీద ఎవరు దుర్మార్గంగా మాట్లాడినా మీరు వాళ్ళ ప్రశ్నించండి, నిరూపించమని కోరమంటా అని కోరుతా ఉన్నా మా కచ్చలమ్మలందరినీ కూడా. ఎవరైనా ఆరోపణ చేస్తే నిరూపించమనండి, మా ఎమ్మెల్యే అట్టడు గారు మీరు ఆధారాలు చూపించమనండి, రాజీనామా చేస్తే అదే రోజున కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా కచ్చలమ్మలందరినీ కూడా మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ నా మీద మన జగన్ మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సీనియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి.